ధర్మ సందేహాలు. పెళ్ళిలో ఎవరు ముందు జీలకర్ర పెడతారో వారి మాటే చెల్లుతుందా? మనుష్యుల శరీరంలో విద్యుత్ దాగి ఉంటుంది, అదే జీవశక్తి. వివాహ సమయంలో ఎవరు ముందుగా జీలకర్ర బెల్లం తలపై పెడతారో వారి శక్తి అవతల శక్తిపై పడుతుంది. ఆ ప్రవాహ శక్తి జీవితాంతం పనిచేస్తుంది. అందుకే కొంతమంది ఇంట ముందుగా జీలకర్ర బెల్లం పెట్టిన వారి మాటే చెల్లుబాటు అవుతుంది. సాంప్రదాయంగా అయితే పెళ్లి కూతురుతో ముందు పెట్టిస్తారు. ధర్మ సందేహాలు. పెళ్లిలో ఎవరు ముందు జీలకర్ర పెడతారో వారి మాటే చెల్లుతుందా? మనుష్యుల శరీరంలో విద్యుత్ దాగి ఉంటుంది, అదే జీవశక్తి. వివాహ సమయంలో ఎవరు ముందుగా జీలకర్ర బెల్లం తలపై పెడతారో వారి శక్తి అవతల శక్తిపై పడుతుంది. ఆ ప్రవాహ శక్తి జీవితాంతం పనిచేస్తుంది. అందుకే కొంతమంది ఇంట ముందుగా జీలకర్ర బెల్లం పెట్టిన వారి మాటే చెల్లుబాటు అవుతుంది. సాంప్రదాయంగా అయితే పెళ్లి కూతురుతో ముందు పెట్టిస్తారు.